नमस्ते वेलकम टू केएन टीवी केएन टीवी विश्लेषण कार्यक्रम की स्वागत नेनु मी ब्रह्मनायडु तीनमार मल्लन्ना ఒక సాధారణ జర్నలిస్ట్ దగ్గర నుంచి మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే ఒక బలమైనటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి తీరు యావత్ సమాజం మొత్తం కూడా గర్వించదగ్గటువంటి విషయం. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి విలువలు కలిగినటువంటి ఒక జర్నలిస్ట్ ప్రశ్నిస్తే ఎంత ధైర్యంగా ప్రశ్నించాలి, పోరాటం చేస్తే ఎంత ధైర్యంగా పోరాటం చేయాలి అనేది ఖచ్చితంగా తీన్ మర్మలను చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎక్కడో కూడా కొన్ని సందర్భాల్లో కఠినమైనటువంటి భాష మాట్లాడినా బూతులు ఎక్కితే ఎక్కడైతే మాట్లాడే సందర్భం లేదు, అంటే వ్యంగ్యంగా మాట్లాడినా కానీ బూతులు మాట్లాడలేదు, చట్టానికి విరుద్ధంగా ఇప్పుడు ప్రవర్తించాల ఆయన, చట్టానికి వ్యతిరేకంగా. వాక్ స్వాతంత్ర హక్కు అనేది ప్రతి సామాన్యమైనటువంటి సాధారణ పౌరుడు కూడా ఉంటుంది, తాను జర్నలిస్ట్ కాబట్టి ఇంకొంచెం ఉంటుంది అని చెప్పుకోవడం అయితే తప్పు లేదు. మరి అలాంటి తీర్మార్ మల్లన్న బీజేపీలోకి ఎందుకు జాయిన్ అవుతున్నాడు, మరి ఏ తీర్మార్ మల్లన్న బడుగు బలహీన వర్గాల అంబేద్కరిజాన్ని ఎత్తుకున్నాడు, మరి ఆ తీర్మార్ మల్లన్న మరి ఈరోజు అంబేద్కరిజాన్ని ఎత్తుకున్న తీర్మానం వలన బీజేపీ అంటే ఒక పార్టీలోకి పోవటం ఏంటి, ఆయన జై భీమ్ నినాదంతో ముందుకొచ్చినటువంటి వ్యక్తి, మరి బడుగులు బలహీన వర్గాలను అందరినీ కలుపుకొని పోవాలని ముందుకొచ్చినటువంటి వ్యక్తి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేసి 150,000 ఓట్లు దగ్గర దగ్గర సాధించి మరి పోటీలో బలమైనటువంటి అభ్యర్థిగా నిలబడినటువంటి వ్యక్తి, ఆయన గెలవకపోయినప్పటికీ కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని యావత్ భారతదేశం గుర్తించింది, ఒక జర్నలిస్ట్ ఇంత బలంగా ఫైట్ చేశాడు. అయితే ఇంకొక వాదన కూడా ఉంది, తీన్మార్ మల్లన్నకి బీజేపీ తరపు నుంచి ఫండింగ్ వచ్చింది, 10 నుంచి 10 కోట్ల రూపాయల ఫండింగ్ రాబట్టే ఆయన అంత ఓట్ బ్యాంక్ సాధించగలిగారు, ఆ డబ్బులు ఎలక్షన్ ఖర్చు పెట్టారు. బేసిక్గా తీన్మార్ మల్లన్న గురించి మన అందరికి తెలుసు, ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనకే కోట్ల రూపాయల ఆస్తులు లేవు రాజకీయాలు ఖర్చు పెట్టడానికి. ఆయన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆస్తి ఏంటంటే వాక్ చాతుర్యం, బలంగా మాట్లాడటం, సమాజాన్ని తన వైపు చూసుకునేలా చేసుకోవటంలో తాను సక్సెస్ అయ్యాడు. మరి అలాంటి తీన్మార్ మల్లన్న సొంతగానే వెళ్ళాలి రాజకీయాల్లో, సొంతగానే వెళ్ళాడు, ఇండిపెండెంట్గానే ఇప్పటి వరకు ఉన్నాడు, మరి ఒక పార్టీ స్టాండ్ తీసుకోవటం ఏంటనేది ఆలోచించాల్సినటువంటి విషయం. నిజంగా కేసీఆర్కు భయపడ్డా? ఖచ్చితంగా భయపడే ఉంటాడని చెప్పేసి రాజకీయ వర్గాలు అంటుంది. అంటే కేసీఆర్ తన పైన ఉద్దేశపూరితమైనటువంటి కేసులు పెట్టించాడు, నిరాధారణమైనటువంటి కేసులు కావాలని వ్యక్తిగత కక్షతో కేసులు పెట్టించాడని చెప్పేసి తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి తీరు కొంతవరకు సమాజం సపోర్ట్ చేసింది. అవును, నిజమే, తీన్మార్ మల్లన్న ఏం దొంగతనం చేయలేదు, రోబరీలు చేయలేదు, హత్యలు చేయలేదు, హత్యాకాండలు చేయలేదు కదా, ఖచ్చితంగా ఇది కావాలని చేసినటువంటి ఉద్దేశపూర్వకంగా ఆయన మీద పెట్టిన కేసులు అని చెప్పేసి సమాజం మొత్తం కూడా తీన్మార్ మల్లన్నకు మద్దతుగా అందించింది. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న నిజంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాల్సిన అవసరం ఉంది, వచ్చే ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేసినా, మళ్ళీ ఎమ్మెల్సీకి పోటీ చేసినా, లేకపోతే పార్లమెంట్కి పోటీ చేసినా, మరి అలాంటి తీర్మానం మళ్ళీ ఒక పార్టీ స్టాండ్ తీసుకొని ఇంకో పార్టీలోకి నేను జాయిన్ అవుతున్నానని చెప్పేసి ఇవ్వటం సంకేతాలు ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నకు ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే న్యూట్రల్గా ఉన్న పీపుల్ ఆయన సపోర్ట్ చేస్తారు, బీజేపీ స్టాండ్ తీసుకుంటే మైనార్టీలు సపోర్ట్ చేయరు, లేకపోతే ఇంకో వర్గం సపోర్ట్ చేయదు. మరి బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి మైనార్టీ వర్గం ఎవరైతే ఉన్నారో, బీజేపీకి సపోర్ట్ చేసే బడుగు బలహీన వర్గాలను వాళ్ళు చేస్తారు, కానీ న్యూట్రల్గా ఉన్న పీపుల్ మొత్తం ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న వాళ్ళకు దూరం అవుతారు. చూద్దాం, బీజేపీలో చేరి తీన్మార్ మల్లన్న రేపు వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీకి వెళ్తాడా, లేకపోతే కేసుల నుంచి కేవలం తప్పుకోవడానికి మాత్రమే ప్రస్తుతం బీజేపీలో ఉండి ఈ కేసీఆర్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మళ్ళీ తను న్యూట్రల్గా రాజకీయాల నుంచి పోటీ చేస్తాడనేది మరి వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మీ కేఎన్టీవీ విశ్లేషణ కార్యక్రమం.